Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధికారంలోకి రావడం సరే, అన్ని చోట్ల అభ్యర్థులు దొరుకుతారా? రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది మేమే. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చూస్తాను. ఇది మిత్రపక్షాలు జనసేన, బీజేపీ అధినేతలు పవన్ కళ్యాణ్, సోము, వీర్రాజు తరచూ చేస్తున్న ప్రకటనలు. మరి వీళ్ళు చెబుతున్నట్లు మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చేయడం ఖాయమా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చేయడం సాధ్యమేనా అని ఒకసారి ఆలోచిద్దాం. వీర్రాజు ప్రకటన తీసుకుంటే ఏదో మీడియా కోసం చెప్పే మాటలే, కానీ అందులో నిజం లేదని అందరికీ తెలుసు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వీర్రాజు కూడా తెలుసు తాము అధికారంలోకి రాబోయేది లేదని. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చూడడం పవన్ తరం కానే కాదు. ఎలాగంటే తన మిత్రపక్షం బీజేపీకి చంద్రబాబు నాయుడు అంటే పడదు, అలాగే బీజేపీతో వామపక్షాలు కాంగ్రెస్కు ఏమాత్రం పసగదు. ఇదే సమయంలో పవన్ కూడా కాంగ్రెస్ను కలుపుకొని వెళ్లలేరు. ఒకవేళ బీజేపీతో కటీఫ్ చేసి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అప్పుడు కూడా ప్రతిపక్షాల ఓట్లను ఐక్యంగా ఉంచడం పవన్ వల్ల కాదు. ఇంతకీ బీజేపీ ప్లస్ జనసేన అసలు సమస్య ఏంటో తెలుసా? అభ్యర్థులు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి ఈ రెండు పార్టీలకు గట్టి అభ్యర్థులే లేరు. రెండు పార్టీలు కలిసినా 200 మంది అభ్యర్థులు దొరకరు. ఏదో పార్టీల తరఫున నామినేషన్లు వేశామంటే వేశామనిపించుకోవడం తప్ప కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేరు. గెలుపు సంగతి దేవుడెరుగు. కనీసం పోటీకి గట్టి అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోతే ఎంత అవమానం! ఆ అవమానాన్ని తప్పించుకునేందుకే చంద్రబాబుతో పొత్తుకు పవన్ రెడీ అవుతున్నది. అయితే ఈ విషయంలో బీజేపీ ఇంకా పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలవు. లేకపోతే ఎవరో ఒకరు అనుకుంటే ఖచ్చితంగా ఆ స్థానాలన్నింటిలో మెజారిటీ వైసీపీ గెలుచుకోవడం ఖాయం. అప్పుడు మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.